సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇది ఒక జాబ్ నోటిఫికేషన్, సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ టాప్. కొచ్చిన్లోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3 ఏళ్ల కాలానికి 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూద్దాం ఎవరెవరికి ఏ ఇంజనీరింగ్. సో మొత్తం ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్కు 29, ఓబీసీలకు 10, ఎస్సీలకు 11, ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్లకు 4 కేటాయించారు. ఏ విభాగంలో ఎన్ని ప్రాజెక్ట్ ఆఫీసులు ఖాళీలు ఉన్నాయో వాటికి ఏ విద్యార్హతలు ఉండాలో చూద్దాం. సో మెకానికల్కి వచ్చేసి 38 ఉన్నాయి, ఎలక్ట్రికల్ వచ్చేసి 60 ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 6 జాబ్స్ అయితే ఉన్నాయి, సివిల్కి వచ్చేసి 8 ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చి ఓన్లీ 1 జాబ్ అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 1 జాబ్ అయితే ఉంది. సో ఓకే, ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ అయితే చూద్దాం. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయసులో ఓబీసీ ఎన్సీఎల్లకు 3 ఏళ్ళు, ఎస్సీఎస్టీలకు 5 ఏళ్ళు మినహాయింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడి ఎక్స్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు అనుగుణంగా సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు అరౌండ్ 700 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు. నెక్స్ట్, సో కొన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వన్ సెకండ్, ఓకే ఇదిగోండి ఇక్కడ ఎంపిక ఎలా అని, ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఓకే, మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అయితే యూ కెన్ గో టు ఇంటర్వ్యూ, అండ్ ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయితే యూ కెన్ గెట్ ది జాబ్ ఇన్ దిస్ షిప్ యార్డ్. ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విభాగంలో 50 మార్కులకు ఉంటుంది, వ్యవధి 60 నిమిషాలు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు 10 మార్కులు, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలకు 40 మార్కులు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు రుణాత్మక మార్కులు, రుణాత్మక మార్కులు లేవు. పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అంటే పీపీటీకి 30 మార్కులు, మొత్తం 100 మార్కులు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూబీఎస్, ఓకే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50%, ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ 40%. ఓ ఇది వచ్చేసి మార్క్స్ లిమిట్. ఆబ్జెక్టివ్ పరీక్షలో అర్హత సాధించిన వారు ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పర్సనల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. సో డైరెక్ట్లీ మనం ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం. ఎంపికైన వారికి మొదటి ఏడాది ప్రతి నెల 37,000, రెండో ఏడాది 38,000, మూడో ఏడాది 40,000 వేతనంగా చెల్లిస్తారు. అదనపు గంటలు పనిచేసినందుకు ప్రతి నెల 3,000 అందజేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ కాలపరిమితిని పెంచే అవకాశం ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. అండ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 17th of this June. సో కుదిరితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే యూ గో టు గూగుల్ క్రోమ్ అండ్ సెర్చ్ చేసి కోచింగ్ షిప్యార్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ July 2024 నోటిఫికేషన్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తే యూ కెన్ అప్లై ఇన్ దోస్ వెబ్సైట్. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. యూ హ్యావ్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై.